కేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మాస శివరాత్రి. గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శరీరస్థులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి. ఉదయం 5:39 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ చతుర్దశి. ఇది తెల్లవారుజామున 4:40 వరకు ఉంటుంది. నక్షత్రం మృగశిర. తెల్లవారుజామున 4:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు. సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయపాత వృత్తి వారికి గెలుపు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నియంత్రించి ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నేర్చుకురాగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. విద్యా విషయాలపై అవగాహన లేమి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి సామాన్యం, అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ లాభిస్తుంది. ఈశ్వరాభిషేకం మేలును కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు సునాయాసంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి. సౌమ్య సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత బలాన్ని పెంపొందింపచేస్తుంది. మానసిక సంఘర్షణలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయపాత వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది, ఆలోచన విధానంలో మంచి మార్పులు ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు అనుకూలతను పెంచుతాయి, శ్రమ అధికమవుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి, మనోవ్యాధిని కలిగిస్తాయి. అనుచిత పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు, విద్యార్థులకి సులభ రీతిలో విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహన చేకూరుతుంది, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారంగా వారు కూడా ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో పోటీ పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు, ఆరోగ్య రక్షణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి, నూతన ప్రయత్నాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు, ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది, మహిళలకు ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి, నూతన విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి వృత్తిలో లాభిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు, విదేశీ అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు, ఆర్థిక వృద్ధి ఆరోగ్య వృద్ధి ఆనందానికి దారితీస్తాయి, మహిళలకు అత్యంత అనుకూల కాలం, శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు గృహపరంగా లాభిస్తాయి, అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆర్థిక విషయాలు వ్యాపారంగం వారు సాధించగలుగుతారు, ప్రత్యర్థుల బలహీనతలని అవకాశంగా తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక లబ్ధి పొందగలుగుతారు, న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం, సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది, ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది, మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు, మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా పొందలేకపోతారు, అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి, న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విరోధాలు ప్రబలమవుతాయి, వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9, ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, మహిళలకు అత్యంత అనుకూల కాలం, శుభప్రదమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా ప్రాముఖ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు, సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి, మహిళలకు అత్యంత అనుకూల కాలం, ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలు న్యాయపాత వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి, వైద్య వృత్తి వారు
సంతోష వార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకి దారితీస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. గతంలో ఏర్పడినటువంటి అనుకూల ఫలితాలు ఇప్పుడు మిశ్రమంగా మారతాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలకు అనుకూలత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు మాత్రం పొందగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు సమస్యలు వృత్తిలో తారసపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపాధ్యాయ వృత్తి వారికి ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి శ్రమతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విజ్ఞతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో బలం చేకూరుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రితో కూడినటువంటి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆ కారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలకు తారసపడతాయి. విజ్ఞతతో వ్యవహరించి ఓర్పు సహనంతో కూడినటువంటి సంభాషణల ద్వారా వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. విద్యపై శ్రద్ధ తప్పనిసరి. మానసిక చిరాకులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ముందు నొయ్యి వెనుకకొయ్యి వంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాల్లో పొరపాట్లు జరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి ద్వారా మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక విషయాలు అలజడి ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, ఆర్థిక విషయాలు చేకూరాలని, పిల్లల ద్వారా అభివృద్ధికర సంఘటనలు ఆనందాన్ని కలిగించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని గురువారం సందర్భంగా
మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది. గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విధంగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో పంచామృతాలతో దర్భలు కలిపిన జలాలతో శివాభిషేకం చేయటం ద్వారా కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత పరమేశ్వరుడికి తొడిమలేని తుమ్మి పూలతో అలాగే పసుపచ్చటి చామంతి పూలతో ఎర్ర మందార పూలతో పూజ చేసి పరమేశ్వరుడికి చిమ్మిలి నివేదన చేయటం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకుని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి. అలాగే ప్రదోష కాలంలో శివపంచాక్షరి స్తోత్రము దారిద్ర దహన శివస్తోత్రాన్ని పఠించడం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా నక్తవ్రతం ఉండాలి, అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకుని ఈశ్వరుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. దీనివల్ల శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే ఈశాన్యంలో ఒక రాగి చెంబును ఏర్పాటు చేసి ఆ రాగి చెంబులో ఉన్న జలాన్ని శివపూజలో ఉంచి ఆ తర్వాత రాగి చెంబులో ఉన్నటువంటి జలాన్ని గృహంలో ఉన్న అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయాలి. గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.